ఒరే బాబీ ఈ మధ్య నీకు బాగా నోటిదోలు ఎక్కువైపోతుందిరా, అస్సలు కంట్రోల్లో ఉండట్లేదు. నీ అదృష్టానికి నువ్వే అడ్డుపడిపోతున్నావురా, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బాబీ, ఎవరితో మాట్లాడుతున్నావు? నాతో నేనే మాట్లాడుకుంటున్నాను సార్. బాగా డిస్టర్బ్డ్ గా ఉన్నట్టున్నావు. అవును సార్, ఇందాక సమరం గారిని అలా అనకుండా ఉండాల్సింది సార్. సరేలే బాబీ, అయిపోయింది ఏదో అయిపోయింది, లైట్ తీసుకో, దాని గురించి ఇంకా ఆలోచించుకో. సరే గాని సరదాగా మందేద్దామా? సార్ నీరు మంద. ఏ నీకు మందు అలవాట్లేదా? ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నారు? సచిన్ టెండూల్కర్ని పట్టుకొని బ్యాటింగ్ అలవాట్లేదా అని అడుగుతారా? అంటే చాలా పెద్ద ఆటగాడు అనమాట. ఏదో మీలాంటి వాళ్ళు దయవల్ల. సరే సరే మీ ఇంటికి వెళ్ళిపోదాం పద. మా ఇంట్లోనా? ఏంటయ్యా ప్రతిదానికి అలా షాక్ అవుతున్నావు? ఏం లేదులేండి, పదండి వెళ్దాం. చీయర్స్. అవును బాబీ, నిన్న గొడవ మధ్యలో ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది కదా, ఆ అమ్మాయి ఎవరు? బేబీ. బేబీ తెలీదా మీకు? అయ్యో తెలీదే, ఎవరు? లవర్ సార్. నేను ఇంకా ఏదో పెద్ద సెలబ్రిటీ అనుకున్నానులే. మరి నా లవర్ నాకు సెలబ్రిటీ కదా సార్. అంతే అంతే. ఏమా ఈడు ప్రశాంతంగా మందు కూడా తాగనివ్వడరా? ఎవరు సార్? ఇంకెవడు ఈ సగ్గడు సమరంగాడు. నాకివ్వండి, ఇలా వేసేస్తాను నా కొడుకుని. పొద్దున్న ఎన్ని సార్దా ఆ నోటితోలే తగ్గించుకో. సారీ సార్. హలో సార్, చెప్పండి సార్. మేనేజర్, పొద్దున్నే చెప్పాను కదా ఆ అకౌంట్కి అర్జెంట్గా 5 లక్షలు పంపించు. 5 లక్షలా సార్? అవును 5 లక్షలే, అర్జెంట్గా పంపించు. ఓకే సార్, ఉంటాను సార్, గుడ్ నైట్ సార్. 5 లక్షలే సార్? ఈ సమరంగాడికి ఒక సెటప్ ఉందిలే, దానికి 5 లక్షలు పంపించమని పొద్దున్న చెప్పాడు, నేను మర్చిపోయాను. అదే ఇప్పుడు ఫోన్ చేసి గుర్తు చేస్తున్నాడు. సెగ్గడ్డ సమరంగాడికి కూడా సెటప్పా? ఎవరు ఆ మహానుభావురాలు? ఏమో బ్రో నాకు తెలీదు. సార్ బ్రో ఏంటి సార్? మందేసినప్పుడు నోరు తిరగదు కదా బ్రో. కరెక్టే బ్రో. అయినా బ్రో ఈ సమరంగాడికి అమ్మాయిలు ఎలా పడిపోతారంట? అమ్మాయిలు కాదు బ్రో, ఆంటీలు. ఆంటీలా? ఆంటీలు అంటే మా ఆంటీ గుర్తు వస్తుంది బ్రో. సరే కానీ ముందు చెప్పేది, ఈ సమరంగాడు ఒకసారి ఈడు మాయదార్ లవ్ స్టోరీ నాకు చెప్పాడు బ్రో. అబ్బా అది సాంబార్లో ముక్కలు ఎక్కువే బ్రో. మరేట అనుకున్నావు బ్రో? ఈడు ఒకసారి ఈడు సెకండ్ వేసుకొని విపిరావు కాలనీలోకి వెళ్ళాడట, అక్కడ ఒక ఆంటీ తులసికోట చుట్టూ తిరుగుతుంటే చూసి లవ్ చేశాడట. విపిరావు కాలనీ తులసికోట? ఇదేదో మనకు సిమిలర్ గా ఉందే. మరి ఆంటీకి ఆయన లేడా? రీసెంట్ గానే స్వామి శరణ మాట బ్రో, అందుకే మనోడు తగులుకున్నాడు. అప్పటి నుంచి ఆంటీ ఈ గోకుతానే ఉంది, ఈడికి ఈకతానే ఉన్నాడు. అమ్మదేనా ఆంటీ, ఎంత జాక్ పాట్ కొట్టావే బ్రో. దాని పేరు బంగారం అడు బ్రో. అది బంగారం ఏడు బ్రో, కంచు కనకరత్నం, ఈ ఇల్లు దాండే. అవునా? కాదు బ్రో, ఎవరిని ఎవరు అనుకుంటున్నావో. సిసి నిజం బ్రో, ఈ ఇల్లు దాండే. బ్రో ఎవరికి చెప్పకో, నీకు విషయం చెప్తా. ఏంటి బ్రో? వాళ్ళ మొగుడు మామూలుగా చనిపోలేదు, ఇదే చంపేసింది. అది ఈ ఇంట్లోనే. వామ్మో, ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. అది చెప్పే దాన్ని బ్లాక్ మెయిల్ చేసి ఇల్లు తీసుకున్నా. నువ్వు మామూలు కాదు బ్రో. మరేట అనుకున్నావు, రేపు మాపో సమరంగాడి సెగ్గడు కూడా సిగిపెత్తది. అంతే అంటావా? అంతే. ఎంతకీ నీకు ఆంటీ ఎలా పరిచయం అయింది బ్రో? అదో పెద్ద స్టోరీలే, మళ్ళీ చెప్తా. మనకిప్పుడు ఈ వసి బ్లాక్ షీప్ దొరికేసింది కదా, ఈ కంచు కనకరత్నాన్ని ఆ సమరంగాన్ని ఇద్దరిని ఒక ఆట ఆడేసుకుందాం. ఎలా బ్రో? ఇక్కడ వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ బాబీ ఉన్నాడు కదా బ్రో, నేను డైరెక్ట్ చేస్తానులే, నువ్వు యాక్టింగ్ చేసే. సూపర్ బ్రో, ఏం చేద్దాం చెప్పు. ముందు ఆంటీకి ఫోన్ చేద్దాం. అబ్బా ఈ టైంలో బేబీ ఫోన్ చేస్తుంది ఏంటి బ్రో, కొంచెం దూరంగా జరగవా, పర్సనల్ కాల్. ఓకే బ్రో క్యారీ ఆన్. హలో చెప్పు బేబీ. హలో, ఏం చేస్తున్నావు బాబీ? నేనా, టీవీలో కషాయం తాగమంటున్నారు కదా బేబీ, ఇప్పుడే పెట్టుకొని తాగుతున్నాను. మంచిదే, అలాగే అమృతంజం వేసుకుని ఆవిరిగో పట్టు. చేసేద్దాం. ముక్కుతో గాలి పీలుస్తూ నోట్తో వదులు. పీల్చేద్దాం. ఇంకేంటి తిన్నావా? తినేద్దాం. ఏంటి వాయిస్ తేడాగా ఉంది? అదే కషాయం తాగుతున్నాను కదా బేబీ, గొంతు మండుతుంది. సరేలే గాని నీకు ఒక విషయం చెప్తానని ఫోన్ చేశాను. ఏంటో? మా ఆంటీ ఉంది కదా. ఉంది, కరోనా వచ్చిపోయిందా ఏంటి? అన్నీ అలాంటి మాటలే, ముందు చెప్పేది విను. చెప్పు వింటున్నా. మా ఆంటీ వాళ్ళ ఆయన రీసెంట్గా పోయారు కదా. అవును పాపం,
ఇప్పుడు మా ఆంటీ మీ జిలాని నెట్వర్క్ సీఈఓని లవ్ చేసిందంట. త్వరలో పెళ్లిగో చేసుకోబోతున్నారంట. ఇంకేమైతే త్వరలోనే ఆడికి బ్యాండ్ బాజా భారత్ అనమాట. ఊరుకో బాబీ, భలే కామెడీ చేస్తా నువ్వు. సరే బేబీ, స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. ఓకే బాబీ, బాయ్. బ్రో కన్ఫర్మ్ అయిపోయింది బ్రో, ఆ కంచు మా ఆంటీయే. అవునా? సూపర్. అయితే ఆంటీకి ఫోన్ చెయ్యి. హలో ఆంటీ. హలో, చెప్పు బాబీ, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఏ డిస్టర్బ్ చేశానా? లేదులే, చెప్పు. 5 లక్షలు పడ్డాయా? ఆంటీ గారి ఆటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఒసే ఆంటీ, నోరు లెగుస్తుందేంటి? నీ ఆటలన్నీ నాకు తెలుసే, నీ జిలాని నెట్వర్క్స్ రాసలీలన్నీ నాకు తెలుసు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నావు కదా, నీ పెళ్లి ప్రశాంతంగా అవ్వాలంటే 10 కోట్లు కావాలి. ఇలాంటి కుళ్ళిపోయిన కమలబండి జోకులు ఆ సమరంగాడి దగ్గర నేర్చుకున్నావా? మర్యాదగా చెప్తున్నాను, విను. నీది ఆ సమరంగాడి దగ్గర పెళ్ళి సాఫీగా జరిగిపోవాలంటే నా చేతిలో 10 కోట్లు పెట్టాలి, లేదంటే నీ బండారం మొత్తం బయట పెట్టేస్తా. ఇప్పుడిప్పుడే నా జీవితం సెట్ అవుతుంది, ఇలాంటి టైంలో నా జీవితంలోకి వచ్చి ఆడుకోవడం తప్పు బాబీ. నేనేమన్నా నీ బీరువాలోంచి డబ్బులు తీసిమ్మంటున్నానా? ఆ సమరంగాడు సొమ్మేగా, మర్యాదగా 10 కోట్లు ఇవ్వలేదంటే నీ కంచు కరిగిపోద్ది, వాడి సగ్గడ్డ సిదిగిపోద్ది. జాగ్రత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అలాగే ఫిల్మీమోజీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి.